నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు గ్రామ సచివాలయ సిబ్బందికి అంగన్వాడీలకు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డీఓ బాలకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిసిమెలిసి అందరూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని, అన్ని సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఆమోస్ బాబు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఎంఈఓ సహా వచ్చే డబ్బులకి మన ఏమైతే వర్కులు బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, ఒక ఏరియాలో ఒక బోర్ అవసరం వస్తుంది, లేదు ఒక ఏరియాలో ఒక పైప్ లైన్ ఎక్స్టెన్షన్ అవసరం వస్తుంది, తర్వాత వీధి దీపాలు ఉంటాయి, తర్వాత పారిశుద్ధ్యానికి సంబంధించి కొన్ని వర్కులు చేయాల్సి ఉంటుంది. ఇలా ఐడెంటిఫై చేసుకొని ఆ వర్కులు రాసుకొని గ్రామ పంచాయతీ లో ఆమోదం తీసుకొని గ్రామ సభలో కూడా ఆమోదం తీసుకొని మనం పై అధికారులకి గ్రామ ఆన్లైన్లో ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసేవాళ్ళం. అలా జరిగేది. ఈసారి ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తేడా ఏంటంటే, ఎంపీడీఓ సార్ చెప్పినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సంక్షేమ కార్య పేదరిక నిర్మూలన కావచ్చు ఇవన్నిటి గురించి దాంట్లో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే పచ్చివేటట్టు తీసుకోవాల్సింది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సమస్యలు ఉంటాయి. ఒక దేశంలో పేదరికం ఉంటుంది, ఒక దేశంలో ఉద్యోగం. సెప్టెంబర్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆతిథ్యం, వీధి దీపాలు, ఇంకా విద్య, వైద్య, అంగన్వాడీకి సంబంధించి, తర్వాత పర్యావరణ పరిరక్షణ సంబంధించి కొన్ని పనులు, ఇలాంటివన్నీ ఉండాలి. ఒక గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అంటే కేవలం రోడ్లు, వీధి లైట్లు, న్యూరోనే కాదు, పర్యావరణాన్ని కూడా రక్షించుకుంటేనే ఆ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ సక్రమంగా మనం చేసిన వాళ్ళం అవుతాం. డిపార్ట్మెంట్లోనూ ప్రతి దశలోనూ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది రాష్ట్రానికి కావచ్చు, కేంద్రానికి కావచ్చు, ప్రాపంచిక విషయాలన్నింటిలో కూడా ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళిక వేసుకొని దానికి అనుగుణంగా మనం మన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటుంటాం.